హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు వైజాగ్ లో మనకి మెగా జాబ్ మేళా అయితే కాంటాక్ట్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకన్ అయితే ట్యాప్ చేయండి. ఇటువంటి అప్డేట్స్ అనేవి నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ చూసుకుంటే మనకి విశాఖపట్నం డిస్ట్రిక్ట్ జాబ్ మేళా ఆన్ ఫోర్త్ లెవెన్త్ 2022 విశాఖ గవర్నమెంట్ డాట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్. గైస్, మనకి విశాఖపట్నంలోని మెగా జాబ్ మేళా జరగబోతుంది నవంబర్ 4th. వెన్యూ వచ్చేసరికి విశాఖపట్నం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, ఆ కాలేజ్లో అయితే మనకి జరగబోతుంది అనమాట. అండ్ దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూసుకుంటే ఇదే మనం బ్రోచర్ అనొచ్చు, లేకపోతే పాంప్లెట్ అనొచ్చు. ఇప్పుడు జాబ్ మేళా విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అంటూ మనకి రావడం అయితే జరిగింది. మెయిన్గా వెన్యూ వచ్చేసరికి విశాఖ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ విశాఖపట్నం. అండ్ డేట్ అండ్ టైం వచ్చేసరికి 4th నవంబర్ 2022 మార్నింగ్ 9 AM నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎస్ఎస్సి ఇంటర్ ఐటీఐ, అదేవిధంగా డిప్లొమా, ఎనీ డిగ్రీ బీటెక్ అయితే ఎవరైతే కంప్లీట్ చేసుంటారో వాళ్ళందరూ కూడాను ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా శాలరీ వచ్చేసరికి 10,000 నుంచి 30,000 లోపు మనకి శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జాబ్ లొకేషన్ వచ్చేసరికి ఆల్ ఓవర్ ఏపీటీఎస్ హైదరాబాద్ అనమాట. అంటే మనకి వైజాగ్తో పాటు మన ఏపీలోని డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్తో పాటు తెలంగాణలో హైదరాబాద్లో మనకి జాబ్ అయితే వస్తుంది అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా బెనిఫిట్స్ చూసుకుంటే లార్జ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అట్ ఎంప్లాయీస్ అందరూ కూడాను వచ్చి చక్కగా అక్కడ అయితే మీరు మీ యొక్క ఇంటర్వ్యూస్ అయితే ఇవ్వచ్చు అనమాట. మ్యాక్సిమం జాబ్ వచ్చే అవకాశం అయితే ఇక్కడ పుష్కలంగా కనబడుతుంది. అదేవిధంగా హై ఛాన్సెస్ ఆఫ్ సెలెక్షన్ అనమాట, తప్పకుండా సెలెక్ట్ అయ్యే అవకాశం అనేది ఇక్కడ మనకి 100%కి 90% అయితే వీళ్ళు మనకి ఇప్పుడు కూడా జరిగేది మెగా జాబ్ మేళాలోనే తప్పకుండా వచ్చే అవకాశం అయితే ఉంటుంది 90% వరకు. నెక్స్ట్ కాంపిటేటివ్ శాలరీ అంటే ఒక మంచి శాలరీ అయితే మీరు ఇవ్వబోతున్నారు అనమాట. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ రిజిస్టర్ ఎట్ ఫాలోయింగ్ లింక్స్ ఆర్ క్యూఆర్ కోడ్, కింద కనబడుతున్న క్యూఆర్ కోడ్ అయితే మీరు స్కాన్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే స్కానర్ ఉండదో వాళ్ళు డైరెక్ట్గా ఏం చేస్తారంటే ఈ యొక్క ఫోటో అనేది మీరు స్క్రీన్ షాట్ తీసేసుకొని ఈ స్క్రీన్ షాట్ అనేది గూగుల్ స్కాన్లో మీరు స్కాన్ చేస్తే అక్కడ మీ డైరెక్ట్గా ఈ క్యూఆర్ కోడ్ దగ్గరే ఫామ్ లింక్ అనేది డిస్ప్లే అవుతుంది. దాన్ని ట్యాప్ చేసి మీరైతే రిజిస్టర్ అయితే అవ్వచ్చు అనమాట. లేదు అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే మీరైతే రిజిస్టర్ అయితే అవ్వచ్చు అనమాట. వీళ్ళు చెప్తుంది ఏంటి అంటే క్యాండిడేట్ మస్ట్ క్యారీ రిజ్యూమ్, అదేవిధంగా డాక్యుమెంట్స్ అనమాట. మీ యొక్క డాక్యుమెంట్స్తో పాటు మీ యొక్క రిజ్యూమ్ అయితే పట్టుకువెళ్ళాల్సి ఉంటుంది అనమాట వెన్యూకి. అదేవిధంగా డీటెయిల్స్ ఏమైనా ఇంకేదైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అంటే వీళ్ళైతే కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వడం అయితే జరిగింది, వాళ్ళైతే మీరైతే కాంటాక్ట్ చేయొచ్చు. అయితే ఈ డ్రైవ్కి మనకి ఈ మెగా డ్రైవ్కి ఏ కంపెనీస్ రాబోతున్నాయి దానికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి మీరు డైరెక్ట్గా ఫామ్ అప్లై చేస్తే ఫామ్లోనే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ చూసుకుంటే మనకి మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ వాళ్ళు వస్తున్నారు, అదేవిధంగా కాన్సెంట్రిక్స్, అదేవిధంగా ఎలమెంచరీ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా వస్తుంది, అదేవిధంగా బీటెక్ టెక్నాలజీస్, అదేవిధంగా రోవర్ ఐటీ టెక్నాలజీస్, ఎన్ఐటి ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, డెక్కన్ ఫైన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, బిఎస్ఈపిఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్, గ్లోబల్ బయోమెడికల్ సర్వీసెస్ ఇండియా, యాక్ట్ ఫైబర్ నెట్, లలిత జ్యువెలరీ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్, డీమార్ట్ టీమ్లీస్, అదేవిధంగా ముతూట్ ఫినాన్స్, అదేవిధంగా డాస్మోసిస్ ప్రెస్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇలా ఒక 15 కంపెనీలు అయితే మనకి ఆ డ్రైవ్కి అయితే మనకి రాబోతున్నాయి అనమాట. మీ దగ్గర ఇంటర్వ్యూస్ అయితే తీసుకుంటారు, వాళ్ళకి మ్యాచ్ అయితే తప్పకుండా వాళ్ళు మిమ్మల్ని అయితే హైర్ చేసుకుంటారనమాట. ఇవి లేటెస్ట్ అప్డేట్స్. అదేవిధంగా మన వైజాగ్లోని మెగా జాబ్ మేళా అనమాట. సో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో తప్పకుండా మిస్ అవ్వకుండా వెళ్ళి చక్కగా మీరైతే మీ యొక్క ఇంటర్వ్యూ అయితే ఇవ్వండి. తప్పకుండా నేనైతే ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను, నా వైపు నుంచి తప్పకుండా జాబ్ వస్తుందని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ మన ఛానల్ డైలీ ఫాలో అవుతానండి. జై హింద్, థ్యాంక్ యూ సో మచ్.